గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇవాళ ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను మీకు. ఊహించుకోండి, ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా దుర్మార్గమైన వ్యక్తి, చాలా నీచమైన ప్రవృత్తి కలిగిన వ్యక్తి. అతను మందు తాగుతాడు, సిగరెట్లు తాగుతాడు, డ్రగ్స్ తీసుకుంటాడు, అమ్మాయిలతో వ్యభిచారం చేస్తుంటాడు. ఇంకా డీప్గా చెప్పాలంటే వాడు ఆర్మీలో ఉండే అధికారులకు అమ్మాయిలను సప్లై చేసి వాళ్ళ ద్వారా ఏదో ఒక బెనిఫిట్ పొందుతూ ఉంటాడు. ఒక క్రుక్కుడ్ బిజినెస్ పర్సన్ అన్నట్టు. ఎక్కడ యుద్ధం జరిగితే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న బందీలను తీసుకొని బానిసలుగా దొరికిపోతారు కదా, వాళ్ళతోటి వెట్టి చాకరి చేయించుకొని డబ్బులు ప్రాఫిట్ పొందుతూ ఉంటాడు. సో ఇటువంటి క్యారెక్టరిస్టిక్స్ కలిగిన వ్యక్తి దగ్గర నుండి ఏదైనా మంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇంకా డీప్గా చెప్పాలంటే వాడు ఒక జర్మనీకి చెందిన నాజీ పార్టీ సపోర్టర్, హిట్లర్ సమర్థించే వ్యక్తి, వాళ్లకు ఆయుధాలు సప్లై చేసే కర్మాగారం నడిపే వ్యక్తి, ఫండ్ చేసే వ్యక్తి, ఆ పార్టీ మెంబర్, వాడి దగ్గర నుండి ఏదైనా మంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కానీ అటువంటి వ్యక్తులు కూడా సమయం సందర్భం అనుసరించి ఎంతో కొంత మానవత దృక్పథంతో ప్రవర్తిస్తూ ఉంటారు. అతని గురించిన స్టోరీ ఇది. అతని పేరు ఆస్కర్ షిండ్లర్. షిండ్లర్స్ లిస్ట్ అనే ఒక సినిమా ఉంది, 1993 లోపల స్టీవెన్ స్పీల్బర్గ్ తీసిన సినిమా ఇది. సో దీనికి మూలం ఏంటిదంటే షిండ్లర్స్ ఆర్క్ అనే ఒక నావెల్ ఉంటుంది, ఆన్లైన్లో దొరుకుతాయి. 288 పేజీలు ఉంటాయి, నార్మల్గా ఈజీగా చదివేయచ్చు, కొద్దిగా బోరింగ్ ఉంటుంది. ఇంకా మోర్ డెప్త్గా మనకు అర్థం చేసుకోవాలి వీని క్యారెక్టర్ అంటే. నాకు చాలా నచ్చిన సినిమా, మనం మనుషులుగా మారడానికి, మానవత్వం మన దగ్గర పెరగడానికి కులాలు మతాలు ఈ రపరప ఇవన్నీ మన మైండ్ని ఇన్ఫెక్ట్ చేయకుండా ఉండడానికి మనం ఈ భూమి మీద వచ్చినాం రా బాబు. మనకు మన మీద ఒక లేబుల్ వేసుకుంటున్నాం, పలానా మతం, పలానా కులం, పలానా వర్గం అని. ఈ లేబుల్స్ కారణంగా సాటి మనిషిని మనిషి లెక్క చూడకుండా పోతే మనం దుర్మార్గులం అవుతాం, రాక్షసులం అవుతాం. మనం మానవత్వం కలిగి ఉండాలని చెప్పే సినిమా అన్నట్టు. సొసైటీలో అబ్జర్వ్ చేయండి, ఎట్లా చూస్తూ ఉంటారు ఒక్కొక్కరు, వీడు మన మతపడు కాదంటే వాడు అసలు అన్యుడు, వాడు మనిషే కాదు, వాడు ఒక నీచమైన వ్యక్తి అనే టైప్ మైండ్ సెట్తో చాలామంది ఉంటారు. మనం ఇటువంటి నావెల్స్ చదివినప్పుడు కానీ, ఇటువంటి సినిమాలు చూసినప్పుడు కానీ మనకు కొంచెం అట్లీస్ట్ ఏమైనా ఫీలింగ్స్ ఉండొచ్చు, విశ్వాసాలు ఉండొచ్చు, కానీ మనిషిని మనిషి లెక్క చూడాలని ఒక ఫీలింగ్ వస్తుంది. వరల్డ్ వార్ జరుగుతున్న సమయం లోపల పోలాండ్ దేశాన్ని జర్మనీ ఆక్రమిస్తుంది. అక్కడ ఉన్న ప్రజలందరినీ, సైంటిస్టులను, డాక్టర్లను, ఇంజనీర్లను, నార్మల్ లేబర్ని, వాళ్ళ లోపల ఎవరైతే హెల్దీగా ఉంటారో వాళ్ళని మాత్రమే బ్రతకనిస్తారు. వాళ్ళందరినీ నగ్నంగా చేసి ఇట్లా రౌండ్లు కొట్టమని చెప్తారు. ఎవడైతే స్పీడ్గా ఉరకగలుగుతున్నాడో, హెల్దీగా ఉన్నాడో, కన్ను చేతులు చక్కగా ఉన్నాయో వాళ్ళని మాత్రమే బ్రతకనిస్తారు. మిగిలిన వాళ్ళందరినీ ఏం చేస్తారంటే వాళ్ళని క్యాస్టేషన్ క్యాంప్లో తీసుకెళ్తారు, గ్యాస్ ఛాంబర్లో వేసేస్తారు, చాలా దారుణంగా చంపేస్తారు వాళ్ళని. ఇట్లా దొరికిపోయిన వ్యక్తులను ఏం చేస్తారంటే జర్మనీకి వెళ్ళి వచ్చిన బిజినెస్ పర్సన్స్ వాళ్ళని ఒక బాండెడ్ లేబర్ లెక్క తీసుకుపోయి వాళ్ళ ఫ్యాక్టరీల లోపల జర్మనీకి యుద్ధానికి సహకారం చేయడానికి ఉపయోగించుకుంటారు అన్నట్టు. ఆ విధంగా డబ్బులు సంపాదించుకుందామని వచ్చిన వ్యక్తి ఆస్కర్ షిండ్లర్. పోలాండ్ దేశానికి వస్తాడు, క్రాకో అనే ప్రాంతానికి వస్తాడు, అక్కడ ఉన్న ప్రజలను తీసుకుంటాడు. కానీ వీని దగ్గర ఏముంటుందంటే, వీని దగ్గర అన్ని రకాల వ్యసనాలు, దుర్మార్గాలు అన్నీ ఉంటాయి, కానీ వీని దగ్గర ఒక ఫీలింగ్ ఉంటుంది, ఎంపతి ఉంటుంది. వీడు మనిషిని మనిషి లెక్క చూస్తాడు అన్నట్టు. సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి బ్రతకడానికి 1000 క్యాలరీస్ సరిపోవాలనుకుంటే వీనికి ఓన్లీ 200 క్యాలరీస్ మాత్రమే ఫుడ్ పెట్టి వాళ్ళతో పని చేయించుకుంటారు అన్నట్టు, 12 గంటలు 10 గంటలు. కానీ ఆస్కర్ షిండ్లర్ అంటే వాడు ఏంటిదంటే, వీళ్ళు నా కోసం పని చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి నేను మంచి ఫుడ్ పెట్టాలని 3 పూటలు తిండి పెడతాడు, వాళ్ళకేమైనా రోగాలు వస్తే చూసుకుంటాడు. వీళ్ళు జూస్ కాబట్టి వీళ్ళకు ఒక పర్టికులర్ సబాటికల్ డే ఉంటుంది, ఆ డే నాడు వీళ్ళకి హాలిడే ఇస్తాడు, ఇచ్చి వాళ్ళని వాళ్ళు పూజలు చేసుకోండి అని చెప్తాడు. మానవత్వంతో ప్రవర్తిస్తుంటాడు అన్నట్టు. అది కూడా ఏ విధంగా, వీళ్ళ దగ్గర నుండి సంపాదించే డబ్బుతోటి ఈ నాజీ పార్టీకి సంబంధించిన ఆర్మీ ఆఫీసర్లకు విందులు ఇస్తాడు, ప్రాస్టిట్యూట్లను సప్లై చేస్తాడు, ఆల్కహాల్ సప్లై చేస్తాడు, లంచాలు ఇస్తాడు, డైమండ్స్ ఇస్తాడు. ఇట్లా పనిచేయంగా వీని దగ్గర ఆటోమేటిక్ ఎంతో కొంత వీళ్ళపైన బాండ్ ఏర్పడుతుంది, సింపతి ఏర్పడుతుంది. అరే, వీళ్ళు మన దగ్గర పనిచేసే వ్యక్తులు మాత్రమే ప్రాణాలతో బ్రతకగలుగుతారు, మిగిలిన చోట పనిచేసే వ్యక్తులు అందరూ ఎప్పుడు ఒక టైంలో అయిపోతారని ఒక క్లారిటీ వస్తుంది. దానికి కూడా ఒక మూలమైన సంఘటన ఉంటుంది. ఏంటిదంటే, ఒకనాడు ఈ లేబర్లు జ్యూస్ అందరు వచ్చి ఒక చిన్న కేక్ తయారు చేసి వీని బర్త్డే నాడు అందరు పెద్ద 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 పార్టీ నడుస్తున్నప్పుడు వీనికి వచ్చి భయపడుకుంటూ ఒక చిన్న కేక్ ఇస్తాడు. ఇస్తే వీడు ఏం చేస్తాడంటే, వీడికి వీడు మనిషే నేను మనిషి అనే ఫీలింగ్ క్యాండిడేట్ అన్నట్టు. మిగిలిన నాజీ ఆఫీసర్లు వీళ్ళందరికీ ఏంటంటే, జూ అంటే వాడు ముట్టుకోవద్దు, ఒక ఎల్క, ఒక రోడెంట్, వాళ్ళని అట్లా దూరంగా పెట్టాలనే కాన్సెప్ట్ తోటి అంత అసహ్యంతో ఉంటారు వీళ్ళు. ఏం చేస్తాడు, ఆ కేక్ తీసుకుంటాడు, కట్ చేస్తాడు, ఆ చిన్న చిన్న పాపను తీసుకొని ఇట్లా కిస్ చేస్తాడు, సరే గాడ్ బ్లెస్ అండ్ బ్లెస్ చేస్తాడు.
చేసేసరికి అది ఆ టైం లోపల జూని ముట్టుకున్నాడు తప్పు, జూని కిసి పెట్టుకున్నాడు తప్పు, అండ్ల వాళ్ళు చల్లగా ఉండాలని దీవించుడు తప్పు. మనోడిని ఆస్కర్ షిండ్లర్ కానీ కూడా తీసుకుపోయి జైలు వేసేస్తారు. కానీ ఇప్పుడు ఆటోమేటిక్గా ఆర్మీ ఆఫీసర్ల లోపల చాలామంది వీడు చేపట్టి లాభం పొందే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సో వీని తరపున వకాలు తప్పించుకునే వాడు బాగా హ్యూమనైజర్ అండి. వాడు ప్రేమ కోసం ఓ ఎంపతితోటే చేయలేదు, వాడు ఓన్లీ ఆ సెక్షువల్ ఫీలింగ్స్ తోటే చేసిండు, అట్లా మీరు పట్టించుకోకండి అని అని సర్ది చెప్తారు. వాడు బయటకు వచ్చినాక కనుక క్లారిటీ ఇంకా పెరిగిపోతుంది. అరే వీళ్ళు మనోళ్ళు చచ్చిపోతారు, ఇక్కడనే ఉంటే కనుక ఎప్పుడో ఒకసారి వేసేస్తూ ఉంటారు, ఏదో కారణం లేకుండా కాల్చేస్తారన్నట్టు. నాజీ పార్టీకి చెందిన సైనికులు ఎవడన్నా స్లోగా పనిచేస్తున్నా కానీ, ఎవడన్నా మెల్లగా పోతున్నా కానీ, ఎవడన్నా బాగా దగ్గుతున్నా కానీ, కొద్దిగా రోగం లెక్క కనిపించినా కానీ వేసేస్తారు. సో వీడు ఏమనుకుంటాడంటే వీళ్ళు ఇక్కడ బ్రతికి బట్టగట్టలేరు, వీళ్ళని నా ఊరికి తీసుకెళ్ళిపోతే అక్కడ చిన్న ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే అక్కడ వీళ్ళతో పని చేయించుకుంటా, పని చేపిస్తున్నానని పనితో వీళ్ళ ప్రాణాలు కాపాడుతా అని ఒక ఫీలింగ్ వస్తుంది. తన దగ్గర ఉన్న డబ్బులన్నీ వెచ్చిస్తాడు. 1100 నుంచి దాదాపు 1400 మంది వ్యక్తుల దాకా వీళ్ళు ఖరీదు చేసేస్తాడు అన్నట్టు, కొనుక్కుంటాడు ఒక రకంగా తీసుకుపోతాడు. ఒక సర్టెన్ టైం వస్తుంది, ఏమవుతుందంటే జర్మనీ యుద్ధంలో ఓడిపోతుంది, సోవియట్ సేనలు లోపలికి వస్తూ ఉంటాయి, 12 దాటినాక వీళ్ళందరూ ఫ్రీ బర్డ్స్ అయిపోతారు. కానీ వీడు నాజీ సింపతైజర్ కదా, నాజీలకు వెపన్స్ తయారు చేసినాడు కదా, ఫండ్ చేసినాడు కదా, వీని బతకనియర్ అక్కడ ఉంటే కనుక. సో అక్కడ నుండి నేను వెళ్ళిపోతా, నేను బారిపోతా అని చెప్పి మిగిలిన ఎవరైతే కాపాడబడిన చూసుంటారో వాళ్ళకి చెప్తూ ఉంటాడు, బాయ్ బాయ్ గుడ్ బాయ్, మీరందరూ హ్యాపీగా ఉండండి ఇట్లా అట్లా అని. అప్పుడు వాళ్ళ లోపల ఒక రకమైన రియలైజేషన్ వస్తుంది, అరే నేను లైఫ్ని బాగా ఎక్కడ తక్కువ ఎంజాయ్ చేసేసిన, నాకు ఈ కార్ లేకపోతే ఈ కార్ బదులు ఒక 30 జ్యూస్ ప్రాణాలు కాపాడదు కదా, ఈ కోట్ ఇంతమంది కాస్ట్లీ కోట్ ఎందుకు వేసుకున్నాను నేను, దీంతో ఒక 3 జ్యూస్ ప్రాణాలు కాపాడదు కదా, నేను చేయాల్సినంత చేయలేకపోయినా అని చాలా బాధపడుతుంటాడు. ఒక బ్యూటిఫుల్ సీన్ ఉంటుంది, గ్రాటిట్యూడ్గా వాళ్ళ దగ్గర ఏం లేదు, వాళ్ళ దగ్గర ఇవ్వడానికి ఏం లేదు ఆ జ్యూస్కి, థ్యాంక్ యూ చెప్పడం తప్ప. ఒకడు ఏం చేస్తాడంటే తన పన్ను వెళ్ళగొట్టుకుని ఆ పన్ను హ్యాపీ వెళ్ళగొట్టుకుంటాడు, పెళ్ళగొట్టేసుకొని అది తీసి అది బంగారు పన్ను, ఆ బంగారు పన్నును గరిగించి ఒక ఉంగరం తయారు చేస్తాడు. ఉంగరం తయారు చేసా హిబ్రూ భాష లోపల అంటే ఏం రాస్తాడంటే టాల్మూడ్ లోపల ఒక చిన్న కొటేషన్ ఉంటుంది, ఎవరైతే ఒక వ్యక్తి ఒక జీవితాన్ని కాపాడుతాడో ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరినీ కాపాడినట్టు అని ఒక సామెత ఉంటుంది, ఒక కొటేషన్ ఉంటుంది, దాన్ని హిబ్రూ భాషలో రాసిస్తాడు అన్నట్టు. వాడు ఉంగరం పెట్టుకోండి సార్, బాస్ మీరు ఇది పెట్టుకోండి అని ఇస్తారు. పెట్టుకుంటే ఆ ఉంగరం పెట్టుకొని కూడా వాడు బాధపడతాడు, అరే ఇది ఇద్దరు జ్యూస్ని కాపాడుతుండే ఉంగరం నాకు బదులు, నేను పెట్టుకునే బదులు అని. చాలా బ్యూటిఫుల్ రియలైజేషన్ ఉంటుంది సినిమా లోపల. సినిమా ఓవరాల్గా మీరు చూస్తే మీకు అర్థమయ్యేది ఏంటిది, ఆ నావెల్ చదివినా కానీ ఏం అర్థమవుతుంది అంటే, అరే ఒక రకంగా నిజంగా చెప్పాలంటే ఒక ఇమాజినరీ దేవుడు ఉన్నాడో లేడో తెలియదు మనకు. కానీ ఏంటిదంటే దేవుడు కోసం మనం కొన్ని ఎందుకు ద్వేషించాలి, వాడు ఫలానా వ్యక్తిని నమ్మకపోతే వాడు చావాలనా, వాడి మనిషిని మనిషి లెక్క బ్రతకనియద్దా అని ఒక ఫీలింగ్ వస్తుంది మనకు. మీరందరూ తప్పకుండా ఈ సినిమా చూడండి, నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ సినిమా ఇది, చాలా మంచి సినిమా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అట్లా మార్నింగ్ వాక్ చేసినాక మీతో ఏదో కొద్దిగా పంచుకుందామని చెప్పి వీడియో రికార్డ్ చేస్తున్నా. దిస్ ఈజ్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.